రోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక రైతన్నలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మూడు నల్ల చట్టాలను రద్దు చేయండి దేశవ్యాప్తంగా భారత్ బంద్ అనే జరుగుతుంది। ఈ బంద్ కి ప్రజల నుంచి అశేషమైనటువంటి ఆదరణ లభిస్తోంది, మద్దతు లభిస్తోంది। ఈ రోజు స్వచ్ఛందంగా వర్తక వాణిజ్య వ్యాపార సముదాయాలన్నీ కూడా స్వచ్ఛందంగా మూతబడ్డాయి, విద్యా సంస్థలు మూతబడ్డాయి, పరీక్షలన్నీ కూడా వాయిదా వేశారు, సినిమా హాల్స్ మూతబడ్డాయి, రవాణా రంగం ఎక్కడికక్కడ పూర్తిగా స్తంభించిపోయింది। ఈ రకంగా మొత్తం ఆటో కార్మికులు, లారీ ఆపరేటర్స్, బస్ ఓనర్స్ అందరూ కూడా ప్రైవేట్ రంగం, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి। అంటే నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఈ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబిగుతున్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది। ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తుందో, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది। ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। రైతులకు నష్టం చేసేటటువంటి మూడు నల్ల చట్టాలు కూడా తక్షణమే రద్దు చేయాలి। అలాగే కార్మిక లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ను పూర్తిగా రద్దు చేయాలి। పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అదుపు చేయాలని చెప్పి డిమాండ్లతోటి హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।